హాయ్ గర్ల్స్ హాయ్ బా హాయ్ ఎంబా నేను అంతా ఏమైపోయావు షాపింగ్ వెళ్ళానరా సుమారు నాలుగే షాపులు దా తిరిగాను ఎక్కడ దొరకలేదు ఏంటి అప్పు నందు ఈ గాజులు ఎలా ఉన్నాయి ఏయ్ వావ్ బ్యూటిఫుల్ అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు అక్కడ లాగేస్తారు కదా నోరు మీరా చిట్లం బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా ఏం పాపం ఎవరితో ఉన్నా ఐదు రోజులు మాడితే ఏదో డిసైడ్ చేస్తున్నారు అంత కలిసి ఎందుకు చేస్తున్నారా టీ తప్పింది పద భయ్యా బాబా నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారు భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను ఏం రోగం ఏంటి అన్నం తిని వెంటనే ఆకలిట్లేదు భయ్యా చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు నువ్వు ఈ పొజిషన్ వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనిగా మిస్టర్ ఏం చేస్తున్నావు తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా లేడు పోయాడు 2 సార్లు అటాక్ వచ్చింది మొదటిసారి వచ్చినట్టు పోయాడా 2 సార్లు వచ్చినట్టు పోయాడా ఎంత ఫూలు మా ఫ్రెండ్ అలాగే ఎవరా నువ్వు ఫూలు కదా ఎవరా రే సిడౌన్ సిడౌన్ చాలా చూసాం నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా అదొకప్పుడు ఇప్పుడు నేను లెక్చరర్ ని నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం ఈ చెత్త స్టోరీలు అని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు అది కాదు వెంకలక్ష్మి అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని పిలవమని చెప్పానా మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం వరదెబ్బ తగిలితే ఏం చేయాలి వెంటనే సోద పడిపోవాలి సరే క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎంపైర్లు చేస్తారు శేషం మళ్ళీ మూసాం నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే ఓకే ఇప్పుడు మీకు పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా జీతం కోసం నోరు మీరే యూజ్లెస్ ఫెలో అలా ఓకే ఇది నడు నిజం చెప్పనా చెప్పమా అయ్యా నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు వీక్ పర్సన్స్ అని చెప్పిన అవం కదోలా చూస్తావే కాస్త కలర్ పెంచుతాను ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా చిన్నపిల్లలు కదా భయ్యా నేను పెద్ద ఉన్నాంటరా ఏడ్చావులే వెంకటలక్ష్మి ఏమైంది మన భోగేశ్వర గోకాడంట ఏ దానికి గోల్డ్ లేవా ఏ గోకడం అంటే ఆ గోకడం కాదు అంటే ఆ గోకడమా బాబోయ్ భోగేశ్ గారు ఇంత తెగించాడు అనమాట అయిపోయాడు ఈ దెబ్బతో వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చాడు అవును బా నీ కుడికని కూడా అదురుతుంది ఎలా పదా నూనె ఆడదంటే ఎవరు అనుకుంటున్నారా మెల్లో తాలిపట్టు కాళ్ళకు పట్టీలు వేళ్ళకు మట్టిలు లంగా ఓ నీచే రా జాకెట్ ఇది కాదు ఆడదంటే వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది ఆ కోరుకున్న వాడితోనే గోకించుకుంటుంది అంతేగాని ఆడబడతాడు గోకూడదు మళ్ళీ చెప్పు వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది ఆ మనసు వాడిని కోరుకుంటుంది ఆ కోరుకున్న వాడితోనే గోకించుకుంటుంది ఆడబడతాడు గోకూడదు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఈ లెక్క మీకు ఇమ్మన్నారు లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా రిజైన్ చేయడం ఏంటి అవునులే ఇలాంటి పని చేయడం కానీ రిజైన్ చేసేస్తామే బెటర్ నేను ఎందుకు రిజైన్ చేయాలి నిన్ను గోకేటంట కదా ఎరా ఇలాంటి రూమర్లు వేస్తే నిన్ను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా అదే నువ్వు లక్ష్మణ్ గోకలదా మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవ్వా మరో బా అలా చెప్పాడండి అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి అయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం ఎగ్జామ్స్ వస్తున్నాం కంబైన్ స్టడీ చేసుకుందాం ఏ కొరదనం బాలదహ ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపించే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు అనవసరంగా ఆలోచించు పొరపాడైపోయింది ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా మీరు ప్యూన్ కదా ఏంటే మీరు ప్యూనే కదా ప్యూనా నేను ప్యూనా వాట్ ఆర్ యు టాకింగ్ కాదా కాదా మళ్ళీ మాట్లాడండి ఏం మాట్లాడాలి నేను మాట్లాడతాను ఏమాడా ఓకే మావాడు అసహ్యంగా ఉంటాయి నువ్వు ఆగో నేను మాట్లాడతాను కదా డ్రెస్ సెన్స్ లేదు ఆ మాత్రం పిండిపోతాడా అయిపోతాడా కనిపిస్తాను అయ్యా బాబోయ్ చదే ఫస్ట్ ప్యూన్ అన్నావు నెక్స్ట్ ఏజ్ అన్నావు ఇంకా ఉంటావు నేను చెప్పేది వింటావా ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది మీ బాబా నేను ప్యూన్ అని చెప్పాడు థాంక్స్ బా ఇట్స్ ఓకే బా ఎరా నన్ను ఎప్పుడు జిమ్లో చూడలేదా చూడలేదు నేను రాలేదు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా ఏంటి నువ్వు లెక్చరరా యా మీరు అవ్వలేదా నేను నువ్వు ఒకటేనా ఇదిగో బాబు ఏదోటి పెడతారు మీరు నాకు నేను ఉత్త ఎదవనే హ్యాపీయా అంటే భోగేశ్వర గారు ఎదన్నారు ఎదవా ఓవర్ యాక్షన్ చేయకరా టైం రాని నొక్కుతాను నిన్ను ఇంకేమో నొక్కుతారు 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా ఇంకా నొక్కడాలు ఉండవు తొక్కేయటమే రాయ్ ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో సమరసింహ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ ఫ్లాష్ బ్యాక్ నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు అంత పెద్ద రౌడీలా అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు ఎవరా ఫ్రెండ్స్ సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్ సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగా ఉంటది జిలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం ఫెయిల్ అవడానిక ఇదిగో ఎలా కోలాలు వద్దు మేము ఇప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం నీ సంగతి అదే చెప్పాను అనుకో మెలికేసి నలిపేస్తారు నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు చిల్లు అంటే మొక్కడి పోతాం చిల్లు అంటే కూల్ రా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా ఎలా ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా దీన్ని మందులో కలుపుకోవచ్చా ప్రశ్న అర్థం కాలేదనుకుంటా ఒక్క నిమిషం
ఈ ఐస్ ఉంది కదా దీని స్కీలో కలుపుకొని తాగచ్చా ఎండ్రిన్లో కలుపుకొని తాగరా దరిద్రం వదులుద్ది ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారని నాకు చిరాకు వచ్చేస్తా సార్ ఏ లెక్చరర్స్ ఇలాంటి ఏదో ప్రశ్నలు ఇస్తాడు చిరాకు రాదా సెక్రటరీ నా దగ్గర లెక్చర్స్ లెక్చర్లు బిహేవ్ చేస్తున్నారా ఎవడేం చేస్తాడో మా తెలుదా మా కళ్ళ మీద చూడు ఊరుకో ఎమోషన్ అవుకు పరువు పోద్ది తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏం భయ్యా బాగా బాగాలేదా ఏ నీ సైడ్ ఓకే బాగా పాడావు కూడా మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు ఎలా క్లారిటీ ప్లీజ్ తెల్లవారు వెలుగంటండి నల్లవారు వెలుగని రాయిచ్చా తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా మీతో కూర్చోడం నాదే బుద్ధి తక్కువ సన్నా సేదం ఇది అంకలక్ష్మి నువ్వు మరి అక్కడ ఖాళీ ఎందుకు వచ్చి వచ్చాయి పత్తి ఓడి కొట్టేస్తా నన్ను డిస్టర్బ్ చేయకు ఈ రోజు మా నాన్నగారి వర్ధంతి ఏ లక్ష్మి ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా వర్ధంతి అంటే ఏంట్రా పుట్టినరోజు బర్త్డే వర్ధంతి అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తేనే మందు అడుగు 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 దుర్గత్ అంటే ఏంటి ఇదే నాకు పట్టిన గతి చెప్పండి ఓహో మళ్ళీ అడుగు దుర్గత్ అంటే ఏంటి దుర్గకు పట్టిన గతి బీట్రూట్ అంటే బీటేసే రూట్ మేనత్ అంటే మేలో పుట్టిన నత్త అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే నేను మీలో కలిసిపోయాను కదా ఏమంటే కొంచెం జంకడండి నలుగురు పెద్దోళ్ళ పేర్లు చెప్పండి వదిలేస్తారా అదే ప్లాను కంగారు పడకు మరా నిశానా క్యా హై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ మేము చంద్రబాబు నాయుడు క్లోజ్ వెంకయ్య నాయుడు మాకు బాగా క్లోజ్ అంటే ఎందుకే నీకు ఎంపీ కృష్ణనాథ్ గారు ఉన్నారా కొడుగ్గా ఉంటాడు ఆయన మేము కలిసి నాటుకోడి మొత్తం పార్లమెంట్ మా చేతుల్లో ఉందా పార్లమెంట్ పే హమ్లా కియా యా చెప్పేది నీకు అయ్యి బాబా ఎక్కడ ఉంది ఏంటండి పాస్పోర్టా కాదే హా కట్టారా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా థ్యాంక్స్ రా టేయ్ సత్తుగమ్ముని ఎల్లు ఇదిగో బా ఫ్లైట్ లో ఫ్రీగా మందిస్తారంటగా ఎంతకాలతో తాగచ్చా లిమిటేషన్ అని ఉందా ఏ నీకు తెలుదా ఎందుకైనా మంచిది లేరా మన జాతర మనం ఉంటాం బెటరా రెండు ఎంసీ బుల్లెట్ కి వెళ్దాం మన ఇద్దరికి ఎక్కువ తెక్కల అయిపోద్ది ఏ మాయా నువ్వు న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నావురా బావకి హెల్ప్ చేద్దామని జాగ్రత్త మీ అమ్మకి పాస్పోర్ట్ కూడా ఉంది అయ్య బుబ్బు ఒరే మామగారు ఫోటో ఒకటి పెట్టరా రోజు దండం పెట్టుకోవాలి ఇదిగో బా బాగు బొక్కెలు తెచ్చి వాళ్ళు ఉన్నారు టైం లేక రావద్దని చెప్పాం ఇప్పుడు రెండు సార్లు పిలిచారు అక్కడ నుంచి ఇదిగో మీకు తెవలదు కానీ నేను సీట్ ఎత్తాను నువ్వు వచ్చే లేక నుంచి వెళ్ళాలి నా పేరు సుబ్బు సుబ్రహ్మణ్యం పదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా నేను బ్యాచులర్ అని బాబు కరెక్టే నీ గురించి మా మా చెప్పాడు ఏమని బ్యాచులర్ అని కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్ ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు అంటే ఇక్కడ నుంచి మీరేస్తారా బ్యాండు ఇప్పుడు చెప్పే కారణంగా ఇది నీ పని నువ్వు సరిగ్గా చెప్పు కానీ అందరికి ఒకలాడతాం ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తాందిగా మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్ గా అనిపిస్తుంది అది కాదు సుబ్రహ్మణ్యం లేడీస్ అన్నాక 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకేం తెలుసు బ్యాచులర్ గారు సుబ్రహ్మణ్యం సిగరెట్ బంద్ నైట్ టైం ఎక్కడ చూడు తీసేయండి పిల్లలు ఎత్తుపోయే వాళ్ళు ఉన్నారు యా ఇక్కడ ఎవరు రాత్రులు కూలింగ్ గ్లాసెస్ వాడరా ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ వాడరు నేను అనేస్తానా నీ కుళ్ళే జలసైఫలో అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు నా గురించి ఎందుకు అనుకుంటారు మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం కదా చూసావా మన తెలుగు పిల్లలు నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో నన్ను బఫెల్లో అంటున్నారా బఫెల్లో అంటే ఏంటో తెలుసా ఏంటి దున్నపోతు అని What do you think you're doing hawking like that? Is there something wrong? Are you having driving lessons? Hey, the man with the golden and the spy who led me seen candidate Roger Moran. Golden eye! Come on! Come on! Come on! Go to hell! Come on! Hey, I'm going రేట్ ఎక్కువ అని చెప్తున్నారులా ఉంది ఇది తింటాం చాలా కష్టం ఏదో డబ్బు ఇచ్చండి మారదండి మా మామిడి డబ్బు కదా చెప్పా గెట్ వన్ పోర్షన్ ఆఫ్ దిస్ ప్లీజ్ ఓకే సార్ షూర్ థాంక్ యూ ఏంటిది మరి చెట్లకు ఉంది ఎలా తింటారు మనిషి అన్నవాడు ఎవడైనా నోటుతోనే తింటాడు అది తెలుసు స్పూన్లు అయ్యి ఇస్తారు కదా స్పూనే కాదు చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి చేత్తో కాకుండా స్పూన్తో కాకుండా మరి ఎలా తింటారా చూపించేదా యా ఐ వాంట్ టు సీ ఏంటి మేకలు తినేస్తున్నాడా నాకు ఒకటి తెలిసిపోయింది ఎలా తినాలో అనే కాదు మా మామసం నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో సుబ్రహ్మణ్యం ఇక్కడ అమ్మాయిలు సర్వింగ్ చేస్తారా చూస్తున్నారు కదా మనకైనా పని వద్దా నేను ఒక జనరల్ మేనేజర్ని అందుకే చెప్తున్నాను అర్థమైంది పని అవద్దు అంతే కదా ఎల్లు రెండు బీర్లు అట్టరా ఇదిగో సుబ్రహ్మణ్యం వాళ్ళని ఎందుకు కొట్టారు నువ్వు వాళ్ళని బండ బూతులు తిట్టావని చెప్పాను ఏ బాధగా ఉందే నువ్వు అంటున్న మాటలు నాకెంత బాధగా ఉంటున్నాయి అమ్మ నా బూతులు తిట్టావని చెప్తాను ఇంగ్లీష్ లో పొద్దు ఇంకెప్పుడు నేను తిట్టినా ఇంకెప్పుడు చేయకూడదు వెళ్ళే పదకి వెళ్ళిపోతా అర్జెంట్గా పక్కింటి పారణమ్మాయిని ప్రియా పచ్చడి అడిగాను అలా ఆయన వచ్చి పచ్చడి కింద కొట్టేశాడు ఆడికి ప్రియా అంటే ప్రియా అనిపించిందంట మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా న్యూజిలాండ్ నుంచి సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి చెప్పాడే అన్నట్టు నీకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చిందిరా ఎవరు చేశారు మాయా మీ అమ్మ హే
సియారామ్స్ యా నువ్వు ఏంట్రా ఎంట్రెస్ చేసుకున్నావు నేను కూడా ఆయన అంత గొప్పడైందో ఎలా ఉండాలని అర్థంలో చూసుకుంటున్నాను బాగుందా